హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఒకవేళ నా ఛానల్ కనుక మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒకసారి చూడండి, ఈ వీడియో చూస్తూనే కింద ఒకసారి చూడండి, మీ మొబైల్లోనే కింద ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు మా బాల్కనీలో ఉన్న తులసి మొక్కలు చూపించాలనుకుంటున్నాను. తులసి మొక్కలు అంటున్నారేంటి అని డౌట్ రావచ్చు. అవును, ఒక మొక్క కాదు, ఎక్కువ మొక్కలే పెట్టుకున్నామన్నమాట. ఎందుకు పెట్టుకున్నాము ఎక్కువ మొక్కలు, ఇవన్నీ మీకు డౌట్ వస్తుంది, చెప్తాను అది కూడా. తులసి మొక్కల వల్ల, తులసి ఆకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ గింజలు వేస్తే వచ్చినాయండి. అంటే సపరేట్గా గింజలు కొనుక్కొచ్చి వేయటం కాదులే, కానీ వేరే మొక్కకున్న గింజలే ఇక్కడ ఊరికే చల్లేస్తే మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. స్టార్టింగ్ కరోనా టైంలో అందరూ అప్పుడు ఎక్కువగా కషాయం వాడేవాళ్ళు కదా, ఆ కషాయంలో ఈ తులసాకులు వేసేవాళ్ళు. ఆ టైంలో నేను కూడా కషాయం చేద్దామని మా పక్కింట్లో తులసి మొక్క ఉంటే అడిగితే ఏదో ఒకరోజు ఇచ్చారు, ఒకసారి ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదన్నమాట. అదేంటి తులసాకులకు కూడా ఇవ్వరా ఇంత డిమాండా అని అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏదో ఎవరిష్టం వాళ్ళది కదండీ, మనం ఎవరిని ఏమనలేము. సో మన ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటే బాగుంటుంది కదా, మనం మనమే వాడుకోవచ్చు, ఇంకెవరైనా అడిగితే మనం ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఒక మొక్క పెట్టాము స్టార్టింగ్. తర్వాత ఇన్ని మొక్కలు అయినాయి అన్నమాట కషాయం కోసం. అంతేకాకుండా ఈ తులసి ఆకుల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్లో దీన్ని బాగా యూజ్ చేస్తారు. సో అందుకని ఇన్ని మొక్కలు ఊరికే అలా పెట్టుకున్నాము. ఎవరన్నా అడుగుతూ ఉంటారు పక్కన, వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాము, ప్లస్ మేము కూడా యూజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ తులసి ఆకుల వల్ల ఉపయోగం ఏంటంటే, చాలామందికి నోరు బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నా మన పక్కనున్న ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది, పాపం వాళ్ళకేమీ అర్థం కాదు, పక్కనున్న మనకే కొంచెం అనీజీగా అన్కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట, అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళ పక్కన ఉండాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా. పాపం అలాంటి వాళ్ళు ఎన్నో పేస్ట్లు ఎన్నో మెడిసిన్స్ వాడతారు, అయినా కొంతవరకు కొంతమందికి తగ్గదు. అయితే ఈ తులసాకు వల్ల అలా ఈ నోట్లో నుండి వచ్చే ఈ బ్యాడ్ స్మెల్ అనేది తగ్గుతుంది. ఎలా అంటే, నైట్ పడుకునే ముందు ఈ తులసాకుల్ని ఒక గిన్నెలో నీటిలో నానబెట్టి మార్నింగ్ లేచేసరికి ఆ తులసాకుల్లో ఉన్న ఆ జ్యూస్ రసం అంతా కొంచెం వాటర్లోకి డెల్యూట్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ పెట్టి మార్నింగ్ మన పళ్ళుని కదా తోముకుంటే, ఇలా డైలీ చేయటం వల్ల ఆ వాటర్ పెట్టి మన పళ్ళని క్లీన్ చేసుకోవాలి. ఇలా డైలీ చేయటం వలన మన నోటి నుండి వచ్చే దుర్వాసన అనేది తగ్గిపోతుంది అన్నమాట. డైలీ చేయాలండి, ఒక్కరోజని కాదు, రెండు రోజులని కాదు. ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తున్నాను, ఇవన్నీ ఒకసారి కాదు, టూ టైమ్స్ కాదు, డైలీ చేస్తూ ఉంటేనే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా తులసి ఆకులు తినటం వలన మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా, అది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఆకలి కూడా బాగా వేస్తుంది. చాలా వరకు చిన్నపిల్లలకి ఎప్పుడూ ఆకలి ఉండదు అంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బయట అవి ఇవి తింటూ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి ఆకలి ఉండదు అన్నమాట. ఇలా ఏదో రకంగా ఏదో రూపంలో పిల్లలకి మనం తులసి ఆకులు తినిపించగలిగితే బాగుంటుందన్నమాట. అంతేకాకుండా ఈ మన బాడీలో కొన్నిసార్లు కొవ్వు బాగా పేరుకొని ఉంటుంది, కొలెస్ట్రాల్ అంటారు కదా, ఈ కొలెస్ట్రాల్ కూడా ఈ తులసి ఆకులు తినటం వలన మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా చాలామందికి మార్నింగ్ ఈవినింగ్ చాయ్ తాగే అలవాటు అన్నమాట. అలా చాయ్ తాగే వాళ్ళంతా టీ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నారో దానితో పాటు ఈ తులసి ఆకులు కూడా, నాలుగు తులసి ఆకులు ఆ చాయ్లో వేసి మరగనిచ్చి ఆ చాయ్ తాగితే మన గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్సే కానీ ఇంకేమైనా ఉన్నా చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. సో చాయ్ తాగేవాళ్ళు కూడా వీటిని వాడవచ్చు అన్నమాట చాయ్లో. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ తులసి మొక్క ఉంది కదండి, లాస్ట్ ఎల్లో, లైట్ ఎల్లో కలర్ మీకు కనిపిస్తున్నాయా, ఇవన్నీ ఇట్లా ఎల్లో అయిపోయి పండిపోయి రాలిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకు అర్థమైపోతుంది, అదిగో కనిపిస్తుందా లైట్ ఎల్లో కలర్, మొక్కకి లాస్ట్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ, అంటే ఇవి ముదిరిన ఆకులు అంటాం అన్నమాట. ఇవి ఎప్పుడైతే ఇలా అవుతుంది అని అనుకుంటామో, ఈ వీటంతటికి ఇవే ఇట్లా రాలిపోకుండా మనమే ముందుగానే వీటన్నిటిని కోసి ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అంటే దీన్ని మొత్తం గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ఫేస్ మీద రాసుకున్న
పింపుల్స్ ఉంటాయి కదా, చాలామంది గర్ల్స్కి పింపుల్స్ ఉంటాయి ఫేస్ మీద, ఆ పింపుల్స్ అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా ఫేస్ మీద ఇంకెక్కడన్నా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ పేస్ట్ వల్ల చాలా వరకు పోతుందన్నమాట. అంతేకాకుండా ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, తల్లో పేలు అంటారు కదా, పేలు చాలామందికి ఉంటాయి స్కూల్కి వెళ్ళే పిల్లలు. ఈ తులసాకుల్ని నీళ్ళల్లో బాగా మరగనిచ్చి ఆ నీళ్ళ పెట్టి హెడ్ బాత్ చేయాలి. అంతేకాకుండా ఈ ఆకులన్నీ కోసి పేస్ట్ చేసి తలకి పట్టించి ఒక 10 మినిట్స్ ఆగినాక అప్పుడు మనం తలస్నానం చేస్తే, ఇలా కంటిన్యూగా ఒక 3-4 వీక్స్ అలా చేస్తే తప్పకుండా తల్లో ఉన్న పేలు చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఇలా నేను కొన్ని విషయాలే మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇలా ఎన్నో రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ తులసి ఆకు వల్ల, తులసి చెట్టు వల్ల కదా. ఈ తులసి మొక్క ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళని కాదు వీళ్ళని కాదండి కదా. ఏదో కొంతమందికి ఏమేమో ఉంటాయి, వాళ్ళింట్లోనే ఉండాలి, వేరే వాళ్ళ ఇంట్లో ఉండకూడదన్న, అలాని కాదు. కానీ ఒక మెడిసిన్ లాగా కూడా మనకి యూస్ అవుతుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఈ తులసి ఆకులు. వీటిని తిన్నా కదా అటు ఇటు వెళ్తాం, మన ఇంట్లో మొక్కే కాబట్టి ఫ్రెష్గా మనం వాటర్ తప్పించి ఏం పొయ్యం కదా వీటిల్లో, మనం అటు ఇటు తిరుగుతా ఏదో 2 ఆకులు కోసి అట్లా నమిలితే మంచిదన్నమాట మన బాడీకి కదా. మన బాడీలో ఏమైనా ఎక్కడన్నా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట. సో అందుకోసమనే తులసి మొక్క పెట్టుకోవటం జరిగింది, అంతేకాని వేరే ఉద్దేశం ఏది కాదు, మెడిసిన్గా ఉపయోగపడుతుంది కదా. మధ్య మధ్యలో ఉన్న ఏంటా అని మీకు డౌట్ వచ్చింది కదా, ఇవన్నీ షో పీస్ అన్నమాట, అంటే షో క్రీపర్. అవి అలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట కదా, చూడటానికి చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో పెట్టాము, అది బాగున్నాయి కదండి. మధ్య మధ్యలో అలా ఉండేసరికి హ్యాంగ్ అవ్వటం వలన చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఈరోజు మా బాల్కనీలో ఉన్న తులసి మొక్కలు కదా, తులసి మొక్కలు, తులసి ఆకుల వల్ల ఉపయోగాలు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఒకసారి చూడండి కిందకి సబ్స్క్రైబ్ చేసిందా లేదా, ఒకవేళ చేయకపోతే ఇప్పుడే చేయండి, లైక్ చేయండి, మీకు ఇష్టమైతే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.